సంగారెడ్డి జిల్లా పటాచెర్లో జనతా కర్ఫ్యూపై ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో మరింతగా అప్రమత్తంగా కార్యక్రమాలు చేపట్టడానికి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కరోనాను అరికట్టడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. మరింతగా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పలు సూచనలను ప్రతిపాదించారు. అన్ని వర్గాల ప్రజలతో సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు తగు సూచనలను ఇస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి చెప్పారు. మన డివిజన్ వైజ్ మన కార్పొరేటర్లో డివిజన్ వైజ్ కూడా డీసీ బాలయ్య ఆ విధంగా మీరు మీటింగ్ పెట్టుకొని ఎక్కడికక్కడ బందోబస్తు చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా భాగస్థులై ప్రజలను ఉద్దేశించి ఎక్కడ వారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, సొంతంగా పోలీసులకు లేదు, ఎంఆర్ఓలకు లేదు, ఎక్కడ లేదు. ప్రజల శ్రేయస్సు కోసం మన నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం చేస్తున్న నిర్ణయాలు ఇవి కాబట్టి ప్రజలందరూ సహకరించాలి. సహకరించకపోతే మనకి ఇబ్బందులు అవుతాయి. ఈరోజు చూస్తూ ఉంటే ఇటలీ కానీ ఇరాన్ కానీ ఇక్కడ ఇబ్బందులు అయి మొత్తం కంటిలో కంటిలు కుప్పలు కూలిపోతూ ఉన్నారు, పిట్టలేగా రాలిపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వ పరంగా చేసే నిర్ణయాలు ఇచ్చే ఆదేశాలు సహకారం కాకుండా అడిషనల్గా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, అధికార యంత్రాంగం ఉన్నారు, మేమందరం కలిసి ఇంకేమైనా అడిషనల్గా ఫైనాన్షియల్గా కానీ ఇంకేమైనా వాళ్ళకి సామాగ్రి కానీ సబ్బులు కానీ ఇంకేమైనా చెప్పిన మన అధికారులు చెప్పిన సూచనల సలహాల మేరకు వారికి అందేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. మనం అందరం కలిసి పటాచెర్లు నియోజకవర్గంలో ఒక్క పాజిటివ్ కరోనా పాజిటివ్ కేసు ఫైల్ కాకుండా ఆ భగవంతుని మీరు కోరుతా ఉన్నా. కాబట్టి మీరు అందరూ ఈ విధంగా ఈ వారం 10 రోజులు ఏ విధంగా చేస్తూ ఉన్నారు కంటిన్యూగా 31 మార్చి వరకు ఇదే విధంగా మనం అడుగులేసి మన ప్రాంతాన్ని మన ప్రాంత ప్రజలను మనము కాపాడుకోవాలని చెప్పి కోరుతూ ఈ సమావేశానికి అందరూ హాజరైనందుకు 2 గంటలు ఇచ్చారు. వారందరూ కూడా అభినందనలు. అసలు ఒకటే చెప్పేది, మన సీఎం గారు చెప్పినట్టు ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అన్నారు. ఏదేమైనా సరే ప్రతి వ్యక్తి తనంతట తాను రక్షించుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే అతనికి ఉన్నటువంటి ఈ కంటామినేషన్ ఇంకో వ్యక్తికి పోకుండా ఒక అవకాశం ఏర్పడుతుంది. లేదా నువ్వు రక్షించుకోక నేను ఏదో సేవ చేస్తున్నా అది చేస్తున్నాని ఒక డాక్టర్ ఉండడానికి ఆయన సరైనటువంటి శానిటేషన్ వాడకుండా ప్రతి పేషెంట్ని పట్టుకోవడం, ఇంకో పేషెంట్ పట్టుకోవడం, తద్వారా ఆ డాక్టర్ నుండి ఇంకో డాక్టర్ ఇంకో వ్యక్తి దగ్గరికి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అంటుంది వైరస్ పోవడం జరుగుతుంటుంది. సో ఇన్న వైరస్ సూది మొన చూస్తాం మనం, సూది మొన ఒక 1 కోటి విభాగాల సూది మొననే విభజించలేము. అలాంటి సూది మొనను 1 కోటి విభాగాల సూది మొననే కంటికి కనబడది. అలాంటి సూది మొన కొన్ని భాగాలు చేస్తూ పోతుంటే లాస్ట్ భాగం ఏదైతే వస్తుందో అది వైరస్ అంటుంది, అది కంటికి కనబడదు. సో దీన్ని వైరస్ అంటారు, మైక్రో ఆర్గానిజం. ఇది దీనికి 2 రకాల లక్షణాలు ఉంటాయి. జీవన జీవించే లక్షణం ఉంటుంది, అంటే జీవమున్న దాంట్లో జీవిస్తుంది, దాన్ని తీసుకుపోయి నిర్జీవ ప్రదేశం అంటే ఒక టేబుల్ కానీ లేదా ఒక ఐరన్ మెటల్ కానీ ఒక సర్ఫేస్ పిలుచుకొని మీటింగ్ పెట్టాలి. ఓన్లీ యాక్షన్ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే విలేజ్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఓన్లీ యాక్షన్, ఎంత చెప్పినా ఎంత చేసినా ప్రజలకు ఇంకా అవేర్నెస్ పెంచుకోవాలి. ఇంకోటిసారి కరెక్ట్ గారు ఎట్లయితే మాకు గ్రూప్ వహిస్తున్న మన స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు తర్వాత ఆటో సార్, యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం తర్వాత బాగా టైట్ అయిపోయింది, కాకపోతే ఇంకా అక్కడెక్కడ ఉన్నాయి. ఆటో యూనియన్లు కూడా మన యువసేన వాళ్ళు మెంబర్ ఉన్నారు కాబట్టి మన ద్వారా ఒక మెసేజ్ సార్, మన జేఎంఆర్ యువసేన కానీ ఇంకా మన మిగతా యువసేనస్ ఉన్నారు వాళ్ళకి ద్వారా ఒక మెసేజ్ పెడితే వాళ్ళు కొంత మనకు వినే అవకాశం ఉంది సార్, వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టారు. మన దగ్గర సార్ 40 మెంబర్స్ ట్రావెలర్స్ ఐడెంటిఫై అయ్యారు, దాంట్లో 2 మెంబర్స్ పీరియడ్ అయిపోయింది 40 సార్, దాంట్లో 22 మెంబర్స్ రేపటితో కంప్లీట్ అవుతుంది సార్. అవును సార్, దీంట్లో స్టార్టింగ్లో కొద్ది ఇబ్బంది అయింది, మన సిఏ గారికి ఒక విషయంలో పిలిపించి మరి వార్నింగ్ ఇవ్వడం జరిగింది సార్. సార్ కూడా ఉంటే ఇక్కడ ఉండు లేకపోతే గాంధీ పంపిస్తామని చెప్పాము, అప్పటి నుండి అతను సెట్ అయిపోయాడు సార్. అక్కడ మాకు ఇబ్బంది ఏం లేదు, మరికి పిలిపించి మరీ చెప్పాను సార్, ఉంటే ఇంట్లో ఉండు లేకపోతే గాంధీ హాస్పిటల్ చుట్టూ అయిన 2 ఆర్డీల్స్ సార్. ఇంట్లో షాపులు లేని దగ్గర స్కూళ్ళు ఇంకా ఎక్కడైనా ప్రభుత్వ క్యాష్ అనేది ఇంకా మనకు డైరెక్షన్స్ గైడ్లైన్స్ రాలేదు సార్, మేబీ అకౌంట్లో పడుతుంది తెలియదు. ఆ ఏరియా షాప్లో ప్లేస్ లేకపోతే ఆ నియరెస్ట్ బిల్డింగ్లో ఎక్కడైనా గవర్నమెంట్ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ లేదంటే డీలర్ షాప్ ఇంట్లో ఉంటే కనుక పక్కన ఉంటే ఇంట్లో వేసుకోవడానికి మనం పర్మిషన్ ఇస్తున్నాం సార్. ఈ స్టాక్ అంతా కూడా రేపు వెళ్ళండి అక్కడికి వస్తుంది. దీంట్లో
ముఖ్యంగా సార్ మనకి ఇక్కడ కూడా క్రౌడ్ కాకుండా, అంటే రైస్ ఇస్తారంటే ఒకేసారి జనాలు వస్తారు కాబట్టి ప్రజలకు అందరికీ రైస్ వస్తుంది. ఒకరోజు ఒక ఏరియా, ఒకరోజు ఒక ఏరియా ఇలాగ పెట్టుకుని మనం ఆ సిస్టమ్ పెడితే బాగుంటుంది సార్. లేకపోతే అక్కడ మనకు ఇంత సార్ గుమ్మడి వైపు వచ్చే ఆటోలు కొద్దిగా ఆపాలి సార్. సాయంత్రం కాగానే ఆ గుమ్మడి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసి అందరు ఆగిపోతారు సార్. చిన్న చిన్న లేబర్స్ వచ్చి కూర్చొని మేము ఎంత చెప్పినా కానీ మీకెందుకు అని వాళ్ళు వాదిస్తారు సార్. వాళ్ళు మాకు అక్కడ విఆర్ఎస్ భయపడుతున్నారు, విఆర్ఎస్ కూడా భయపడుతుంది సార్. ఎందుకంటే పోలీస్ వాళ్ళకు సీఏ గారికి ఇన్ఫర్మేషన్ ఓకే సార్. ఓకే సార్ తీసుకో. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. అందరు గుర్తుపడతారు, డ్యూటీకి వెళ్తున్నామంటే వదిలేస్తారు సార్. బట్ కొంతమంది పటాన్ చెరు విహెచ్ఎల్ ప్రాంతంలో నివసిస్తున్నారు, ఈవెన్ ఐడి కార్డు చూపించినా మీకేం పని అన్నట్టు మాట్లాడుతున్నట్టు దృష్టికి వచ్చింది సార్. కొంచెం మార్చి ఒకటి తర్వాత ఎంతమంది వచ్చారో మనకు ఐడెంటిఫై చేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ చాలామంది భయంతో చెప్పడం లేదు సార్. ఆ ఒక మనిషి భయంతో చెప్పడం లేదు కానీ రేపటికి అది వందల వేల మందికి పాకే అవకాశం ఉంది సార్. అది కూడా గౌరవ ప్రజాప్రతినిధులకు మీ ద్వారా కొంచెం గట్టిగా చెప్తే వాళ్ళు వాళ్ళ ఏరియాలో కనీసం ఎంతమంది వచ్చారు, ఎవరు వచ్చారు, వాళ్ళని మనం కంట్రోల్ చేయగలిగితే మిగతా వాళ్ళకి పాకే అవకాశాలు తక్కువ సార్. కొంతమంది అయితే నాకు డౌట్ వస్తుంది సార్, ఇక్కడ చెప్పొద్దు కానీ తమకు చెప్పాల్సి వస్తుంది. జిన్నారం సర్పంచ్ భర్త శ్రీనివాస్ రెడ్డి సార్, అబ్బాయి ఇంటర్ నుంచి మార్చి 1వ తారీఖు వచ్చారు, ఎంత తిరుగుతుందని చెప్పినా జిన్నారం ఊరంతా తిరుగుతున్నారు సార్. మరి పోలీస్ వాళ్ళకు కూడా చెప్పాను మరి అరెస్ట్ చేస్తే బాగుండదని చాలా సార్. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు సార్. చెప్పాల్సిన సందర్భం కాదు కానీ ఎవ్రీ డే ఆఫీస్కి వస్తున్నాడు సార్, బయటికి వెళ్ళని చెప్పేసి దొబ్బేస్తున్నాము. ఆ పరిస్థితి తీసుకొస్తున్నాడు సార్. దయచేసి ఇప్పుడే మాట్లాడతాను చెప్పండి. డాక్టర్లు కూడా చాలా శ్రమిస్తున్నారు సార్, ఆయన ఇంటికి పోయి ట్రీట్మెంట్ చేస్తున్నారు చూస్తున్నారు, అయినా అర్ధగంటలో ఉరంత తిరుగుతున్నారు. కొంచెం మన వాళ్ళని కూడా వచ్చుకుంటే కొద్దిగా బాగుంటుంది సార్. మన అమిత్పూర్ లోనే 56 ఉన్నాయి సార్. మనకు ఐడెంటిఫై అని ఇంకా ఐడెంటిఫై అని కానీ ఇక్కడ ఇంకో వస్తుంది సార్. నైట్ రెండు వచ్చాయి సార్. మన సీఏ గారు, మేము కూడా కమిషనర్ గారు, మా ఎండిఓ గారు, ఎంపీ గారితో అందరు కోఆర్డినేషన్ చేసుకొని మాట్లాడుతున్నాం సార్, చేస్తున్నాం. 56 ఐడెంటిఫై అని మండల్ మన మున్సిపాలిటీలో, 11 రూరల్లో, అంటే మొత్తం 67 ఉన్నాయి సార్. ఇంకా అన్ఐడెంటిఫై కూడా వస్తున్నాయి సార్. వాటికి కూడా చూస్తున్నాం సార్. కొద్దిగా తమ నుంచి ఇందాక కూరగాయలు అన్నట్టు తమరు ఒక మాట కాలనీ వల్ల చెప్తే ఇక్కడ షాప్లలోకి రాకుండా మార్కెట్లో మండి పెట్టకుండా మన వాళ్ళనే కాలనీ వాళ్ళనే ఒకరిని బండి పెట్టుకొని బండి మీద తోసుకొని ప్లస్ వాళ్ళనే కూరగాయల వాళ్ళనే వాళ్ళ కాలనీలోకి తీసుకొని అక్కడే వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది. మనం మొబైల్ టాటా ఏసీఎస్ ఉంటే పెట్టుకుంటే చాలా మంచి రోడ్డు చెప్దాం చెప్దాం. మనం మార్కెట్ కాకుండా తమరు అన్నట్టు కాలనీలోనే విలేజ్లోనే తీసుకెళ్ళి అమ్మడం బట్టి చాలా కొద్దిగా బాగుంటుంది సార్.